హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను కాకరకాయ ఫ్రై అండి ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఇలాగా అంతా తీసేసుకోవాలి కొంచెం లేతవైతే ఏం అవసరం ఉండదు కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను పీలంతా ఇలాగా తీసేసాను నెక్స్ట్ ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఆనియన్స్ మెయిన్ అండి ఆనియన్స్ చాలా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకరావాళ్ళు వేసాను ఇవి మా ఇంట్లో మిక్స్ చేసి పెట్టుకుంటామండి ఒక బాక్స్లో అందుకని చెప్పేసి నేను రెండు కలిపి వన్ టేబుల్ స్పూన్ చూపించాను అలాగే ఇందాక చూపించాను కదా ఆనియన్స్ టూ బిగ్ సైజ్ ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను అవి యాడ్ చేసి ఇలాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు కానీ ఈ ఆనియన్స్ కానీ బాగా ఫ్రై అవ్వాలంటే ఫాస్ట్గా మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సాల్ట్ ఎక్కువ టైం తీసుకోదు సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ మనము ఇందులోకి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి ఎందుకంటే మనము కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై అవుతాయి కాబట్టి కర్రీ రెడీ అయిపోయే లోపల ఆనియన్స్ అనేది మంచి కలర్లోకి వస్తాయి ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఒకసారి అలాగా మిక్స్ చేసుకొని ఇంకా ముందు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అనేది ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి కాసేపు అలాగా వదిలేయాలి మధ్య మధ్యలో ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతాయి ముక్కలు అనేది టూ మినిట్స్కి ఒకసారి అలాగా టర్న్ చేసుకుంటూ ఉంటే ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి చెప్పాను కదా టూ మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే మనకి అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఏ వెజిటేబుల్ ఫ్రై చేసినా కూడా ఇలా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా టోటల్గా మనము ఫస్ట్ నుంచి స్పైసెస్ వేసేదాకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము ఫోర్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం అలాగే వన్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను నెక్స్ట్ ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ టూ మినిట్స్ అలాగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ కారం అనేది ముక్కలకి అంతటికి బాగా పడుతుంది టూ మినిట్స్ అలాగా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ వేసిన తర్వాత ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం ఏం తీసుకోదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే మనకి అడుగు ఫ్రై అనేది ఈవెన్గా మనకి బాగా ఫ్రై అవుతుంది ఇలా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి నార్మల్గా కాకరకాయలు అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇవి చేదుగా ఉంటాయి చేదుగా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అయినా కూడా ఇది హెల్త్కి చాలా మంచిదండి కంపల్సరీగా మనం మన ఫుడ్ ఐటమ్స్లో ఇది కూడా యాడ్ చేసుకోవాలి మన హెల్త్కి ఈ కాకరకాయలు అనేది చాలా హెల్ప్ చేస్తాయి అలాగే ఈ కర్రీ చపాతీలోకి కానీ లేదంటే రైస్ దాల్ వాటిలోకి మిక్సింగ్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి నేను ఫస్ట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కదా ఒకవేళ మీరు టేస్ట్ చేసిన తర్వాత ఏమైనా తక్కువ ఉంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడైనా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి దట్ ఇట్ గాయస్ ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్